ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. R5 జోన్లో ఇళ్ల స్థలాల కేటాయింపులు GO 45 మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఇటీవల దాఖలైన 2 అదనపు పిటిషన్లను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ముందుకెళ్లింది. మెయిన్ పిటిషన్పై విచారణ వేసవి సెలవుల తర్వాత జరిగే అవకాశాలున్నాయని తెలుస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో అమరావతి రైతులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు అధికారులు పట్టాల పంపిణీ ఏర్పాటు చేస్తున్నారు. GO 45 అభ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేయడంతో పట్టాల పంపిణీ మార్గం సుగమమైంది. పిటిషన్ విచారణ సందర్భంగా సిజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో ఒక వర్గానికో పరిమితం కాదని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం CRDAవే, భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో, కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం, నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ విధుల్లో భాగమని సీజే ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక R5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం అధికారులు చర్యలు చేపట్టారు. GO 45 ప్రకారం CRDA నుంచి NTR, గుంటూరు జిల్లాలకు 11.54 ఎకరాల భూమిని కలెక్టర్లకు బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. 10 లేఅవుట్లో మొత్తం 45,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. NTR జిల్లాల్లో 23,000 మందికి INOలు ముందుండడం, అలాగే మందడం, కురగల్లు, నిద్రమర్రులో ఇవ్వాలని కూడా డిసైడ్ అయింది. గుంటూరు జిల్లాలో పేదలకు మందడం, కృష్ణాయపాలెం, నలువురు, ఐనవోలు, నిడమర్రుల్లో లేఅవుట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులు డిసైడ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు నేపథ్యంలో అధికారులు ఇళ్ల పట్టాల పంపిణీకి అంతా సిద్ధం చేస్తుండటంతో లబ్ధిదారులకు ఆనందం వ్యక్తమవుతుంది. జగనన్న కాలనీలు రాబోయే రోజుల్లో ఇక్కడ రూపురేఖలే మార్చబోతున్నాయి. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసిన మొత్తం లబ్ధిదారులు 48,379. గుంటూరు జిల్లా పరిధిలో 24,152 మంది లబ్ధిదారులు ఉండగా NTR జిల్లా పరిధిలో 24,558 మంది లబ్ధిదారులున్నారు. రాజధాని పరిధిలో పేదల ఇళ్ల పట్టాల కోసం 11.58 ఎకరాలు కేటాయించింది ఏపీ సర్కార్. ఇది భారీ గుడ్ న్యూసే.